అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. ఏపీలో పెన్షన్ పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ చరిత్రలోనే తొలిసారి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించనున్నారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పెరిగే పెన్షన్తో పాటు 3 నెలల బకాయిలు కూడా అందచేసేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. పెన్షన్ల పండుగతో పండుటాకుల ముఖాలలో కొత్త కాంతులు కనపడుతున్నాయి. చంద్రబాబు చెప్పినట్లుగానే తమకు పెన్షన్ అందిస్తున్నారన్న సంతోషంలో ఉన్నారు వారు. దేశ చరిత్రలో చారిత్రాత్మక ఘటనకు అంతా సిద్ధమైంది. ఎన్నికల నినాదాలు మాటలలోనే కాదు చేతల్లోనూ చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రజాపాలనకు సరికొత్త నిర్వచనం చెబుతున్నారు. ప్రజల వద్దకు పాలనలో భాగంగా సామాజిక పెన్షన్దారుల ఇంటి దగ్గరే పెన్షన్లు అందచేసేందుకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ ప్రారంభించనున్నారు. సామాజిక పెన్షన్దారుడి ఇంటికి వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబు పెన్షన్ అందించనున్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలోని పెన్షన్దారుడికి ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్తారు. ఆ కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తారు. దేశ చరిత్రలోనే తొలిసారి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పెన్షన్ అందిస్తారు. గత ప్రభుత్వంలో విడతల వారీగా పెన్షన్ల నగదును పెంచారు. చాలీ చాలని పెన్షన్తో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాంతో పండుటాకుల కష్టాలు తీర్చేందుకు ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. పెన్షన్లను 4,000కు పెంచుతామని చెప్పారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం కూడా చేశారు. ఏప్రిల్ మే జూన్ నెలల బకాయిలు 3,000తో కలిపి మొత్తంగా ఒక్కో పెన్షన్దారుడికి 7,000 అందిస్తారు. ఇతర కేటగిరీలోని పెన్షన్దారుడికి గరిష్టంగా 15,000 అందనుంది. సోమవారం తాడేపల్లి మండలం పెనుమాకలోని పెన్షన్దారుడి ఇంటి దగ్గర నుంచే సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పెనుమాకలో సీఎం ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న, గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెనుమాకలో పెన్షన్ పంపిణీ తర్వాత రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. మరోవైపు వర్షం పడే అవకాశాలు ఉన్నాయన్న సూచనలతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఇక పెన్షన్ల పంపిణీకి నగదు కొరత రాకుండా ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అధికారులు అనివార్య కారణాలతో శనివారం నగదు విత్డ్రా చేయలేని పరిస్థితులు ఉంటే ఆదివారం కూడా విత్డ్రా చేసుకునే అవకాశాన్ని బ్యాంకుల ద్వారా కల్పించారు. తొలి రోజే 90% పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీని పండుగలా నిర్వహించనున్నారు.